कदम उठाए हैं और आगे बढ़ रहे हैं। इंशाल्लाह 20 और दिन है, इसी जोश के साथ आगे बढ़ना है और 50,000 से ज्यादा मेजोरिटी से शकील भाई को जिता के असेंबली में जिताना है। शकील भाई हमारे अकलियतों के इकलौते नुमाइंदे हैं असेंबली में, तो बराबर वापस उनको वहां बिठाना है क्योंकि हमारी आवाज सुन के वो असेंबली में गूंजने वाले हैं, तो इनको असेंबली में बिठाए तक हमें इसी जोश के साथ आगे बढ़ना है। इवाला प्रजा कूटमि पेरुतोनी మరి సుదర్శన్ రెడ్డి గారు మళ్ళా ఒకసారి మన ముందుకు వస్తున్నారు. ప్రజాకూటమిలో ఎవరెవరున్నారు? తెలంగాణకు అన్యాయం చేసిన కాంగ్రెస్ ఉన్నది, తెలంగాణకు అన్యాయం చేసిన టీడీపీ కూడా ఉంది. అది ప్రజాకూటమి కాదు, మన పొలాలకు నీళ్లు రాకుండా అడ్డుకునే కూటమి. అది ప్రజాకూటమి కాదు, మన ప్రాజెక్టులను అడ్డుకునే కూటమి. ఈ విషయాన్ని ఊరూరికి ఇంటింటికి ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్పి మరి రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా కేసీఆర్ గారి వైపు నిలబడేటట్టుగా, ప్రాజెక్టు పూర్తి చేసుకునేటట్టుగా, మన నిజాం సాగర్ నింపుకొని వేగంలో ఉన్న ప్రతి ఒక్క ఎకరానికి నీళ్లు వచ్చేటట్టుగా అందరం మంచి నిర్ణయం తీసుకోవాలని ఇంటింటికి ప్రజలకు చెప్తాం. ఇంకా 20 రోజులున్నవి. ఇవాళటి ర్యాలీ చూసే సుదర్శన్ రెడ్డి గారు ఇంట్లో కూర్చుందామని డిసైడ్ అవుతారు. మనం అదే నిజం చేయాలి. సుదర్శన్ రెడ్డి గారికి డిపాజిట్ దక్కకుండా ఇక్కడ మనం గెలవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే సుదర్శన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మాకు ఒక లిఫ్ట్ ఇవ్వండి, మా ఊరుకు నీళ్లు ఇవ్వండి అంటే ఆయన ఒక మాట చెప్పిండు, నా దగ్గర పెన్నున్నది కానీ ఇంకు లేదు అన్నాడు. మరి పెన్నుండి ఇంకు లేని ప్రజాకూటమి మనకెందుకు? జన్ను లాంటి కేసీఆర్ మన దగ్గర ఉన్నాడు. టీఆర్ఎస్ గెలిపించుకుందాం, కారు గుర్తు కోటేద్దాం, కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేద్దాం, మన నిజాం సాగర్ నీళ్లను భోగంలో ప్రతి ఎకరానికి పారించుకుందాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ, కారు గుర్తుకే. దయచేసి चलो चलो, आगे निकालो भैया।